जेएलटीवी न्यूज़ की स्वागत। शिवोहम 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 భక్తజనులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు। నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం మురుమల్ల ఐపోలవరం మండలం తూర్పు గోదావరి జిల్లా। భక్తజనులందరికీ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి కరుణా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షిస్తూ పెనుమత్స రామరాజు వాసిరాజు ఆలయ చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం మురుమల్ల నిత్య అన్నదాన పథకంలో భాగస్వాములు అవ్వండి, విరివిగా విరాళాలు అందించండి। తెలుగునాడు ట్రేడ్ యూనియన్ విశాఖ పార్లమెంట్ కమిటీ పరిధిలో పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నక్క లక్ష్మణరావు అధ్యక్షతన యారాడ బీచ్ లో విశాఖ పార్లమెంట్ కమిటీ, విశాఖ పార్లమెంట్ పరిధిలోని రాష్ట్ర కమిటీ సభ్యులు, నియోజకవర్గ నాయకులు, వివిధ పరిశ్రమల తెలుగునాడు ట్రేడ్ యూనియన్ నాయకులతో ఆత్మీయ సమావేశం జరిగింది। సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ దువారపు రామారావు, తెలుగునాడు ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు హాజరైనారు। సందర్భంగా గొట్టుముక్కల రఘురామరాజు మాట్లాడుతూ విశాఖ ప్రాంతం కార్మిక కేంద్రాన్ని కార్మికులందరినీ ఐక్యం చేసి ఈ దుష్ట కార్మిక వ్యతిరేక ప్రభుత్వాన్ని కూల్చడానికి, కార్మికులందరినీ సమాయత్తం చేయడానికి తెలుగునాడు ట్రేడ్ యూనియన్ అన్ని శ్రేణుల నాయకులు కార్యకర్తలు పనిచేయాలని అన్నారు। పారిశ్రామిక వాడగా అభివృద్ధి అయినటువంటి విశాఖ కేంద్రంలో టీఎన్టీయూసీ బలోపేతం చేయడానికి మనం గట్టి ప్రయత్నం చేయాలని ఆయన పిలుపునిచ్చారు। కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడానికి మన నాయకత్వం ముందుండి పనిచేయాలని ఆయన తెలియజేశారు। సమావేశంలో విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు విల్లా రామ్మోహన్ కుమార్, తెలుగునాడు ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు అప్పారావు, తెలుగునాడు ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కోగంటి లెనిన్ బాబు, నాగోతి శివాజీ, కార్యనిర్వాహక కార్యదర్శులు గుమ్మడి నరేంద్ర కుమార్, పంచదార్ల ఉగ్రం పాల మాధవ, రాష్ట్ర నాయకులు కన్నారావు, తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, గంధం శ్రీనివాస్, తెలుగునాడు ట్రేడ్ యూనియన్ నాయకులు ఎంఎస్ కృష్ణ, రమణ, జగదీష్, సన్యాసిరావు, ఎం రమణమూర్తి, వెంకన్నబాబు, నమ్మి సింహాద్రి తదితరులు నాయకులు పాల్గొన్నారు। పన్నమూర్తి ఆగ్రామంలో దగ్గర నుంచి నాయక చంద్రనాడు కూడా కార్మిక రంగం అంటే ప్రత్యేకమైన ప్రేమభావాలు చూపించిన వ్యక్తులు। పల్లా సింహాచలం గారు ఆ రోజు శాసనసభ్యుడిగా పనిచేశారు, కార్మిక రంగం నుంచి ఆయన అవకాశం ఇవ్వడం జరిగింది పన్నమూర్తి ఆగ్రామంలో గారు। అదేవిధంగా పెద్దిరెడ్డి గారు ఒకళ్ళుగా ఇద్దరు కాదు మన టీఎన్టీసీలో పనిచేసినటువంటి అనేక మంది శాసనసభ్యులుగా, మంత్రివర్గ సభ్యులుగా వివిధ రకాల నామైన పోస్టులు చేసినటువంటి ఘన చరిత్ర మన తెలుగుదేశం పార్టీకి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను। ఖచ్చితంగా మన టీఎన్టీసీ మధ్యలో కొంతకాలం స్తబ్దిగా ఉన్నమాట వాస్తవం, దాన్ని మళ్ళీ మనందరం కలిసి యూనిటీగా ఐకమత్యమే మహాబలం అంటారు, ఐకమత్యంగా మనందరం కలిసి టీఎన్టీసీని బలోపేతం చేసుకోవాలంటే అవసరం ఉంది। ఎందుకంటే ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా ఉంటే దగ్గర దగ్గర 2 కోట్ల మంది పైగా కార్మిక రంగం ఉందని చెప్పి సందర్భంగా మీ అందరూ తెలియజేస్తూ ఉన్నా। కార్మికులందరూ ఏకదాటి మీకు వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడంలో మనం కీలక భూమికి పోషించినప్పుడు ఖచ్చితంగా ఈ దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనని అంతమొందించడంలో మన పాత్ర కీలకమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను।